హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. ఇండియా నేపాల్ లాజిస్టిక్ సమిట్ హెల్డ్ ఇన్ కాఠ్మాండు. మనకి భారత్ నేపాల్ మధ్యలో జరిగే లాజిస్టిక్ సమిట్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది అంటే నేపాల్ నుండి కాఠ్మాండ్లో జరిగింది. ఓకే, ఇండియా నేపాల్ లాజిస్టిక్ సమిట్ హెల్డ్ ఇన్ కాఠ్మాండ్. నెక్స్ట్, ఇండియా మయన్మార్ సైన్స్ ఎంఓయు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డిఫెన్స్ కాంపరేషన్. మనకి భారతదేశము మరియు మయన్మార్ వచ్చి రష్యన్ సహకారంపై రీసెంట్గా అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో డిఫెన్స్ కాంపరేషన్ రీసెంట్గా ఇండియా ఏ దేశంతో కుదుర్చుకుంది అంటే మనకి మయన్మార్తో. మయన్మార్ యొక్క కరెన్సీ వచ్చి క్యాట్, అలాగే క్యాపిటల్ వచ్చి నెప్యూదా. నెక్స్ట్, హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ హ్యాస్ ఇన్వైటెడ్ నేపాల్ టు బి ద పార్ట్నర్ కంట్రీ ఫర్ ద ఇయర్ గీతా జయంతి మహోత్సవ్ 2019 షెడ్యూల్ టు బి హెల్డ్ ఇన్ కురుక్షేత్ర. ఓకే, మనకి హర్యానాలోని కురుక్షేత్రలో జరగనున్న గీతా జయంతి మహోత్సవ్ 2019కి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చి నేపాల్ దేశాన్ని భాగస్వామ్య దేశంగా ఆహ్వానించడం జరిగింది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి గీతా జయంతి మహోత్సవ్ 2019 ఎక్కడ జరుగుతుంది అంటే కురుక్షేత్ర, హర్యానా. అలాగే దీనికి సంబంధించి గీతా జయంతి మహోత్సవ్కి పార్ట్నర్ కంట్రీ ఏది అంటే మనకి నేపాల్. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు రిజర్వ్ 75% ప్రైవేట్ జాబ్స్ ఫర్ ద లోకల్స్. మనకి ప్రైవేట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అందులో 75% ఉద్యోగాలు, అంటే ప్రతి 100లోనూ కూడా 75 ఉద్యోగాలు అనేవి స్థానికులకు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఉంటే అందులో మనకి కొత్తగా పెట్టినప్పుడు ఆ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిస్ట్రిక్ట్లో పెడతారో లేదా ఏ సిటీలో పెడతారో ఆ సిటీలో ఉన్న వాళ్ళకే మనకి 100లో 75 ఉద్యోగాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, 22nd నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ షిల్లాంగ్, మేఘాలయ. మనకి ఈ గవర్నెన్స్పై జరుగుతున్న 22వ జాతీయ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఇండియాలో మేఘాలయలోని షిల్లాంగ్లో జరుగుతుంది. దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటే డిజిటల్ ఇండియా సక్సెస్ టు ఎక్సలెన్స్. ఓకే, డిజిటల్ ఇండియా సక్సెస్ టు ఎక్సలెన్స్ అనేది మనకి 22nd నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ యొక్క థీమ్. ఎక్కడ జరుగుతుందంటే షిల్లాంగ్, మేఘాలయ. నెక్స్ట్, నాన్ అలైన్డ్ మూమెంట్, NAM అంటాం కదా, ఈ నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించిన మినిస్ట్రియల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే వెనిజులాని కార్కరస్లో జరుగుతుంది. ఓకే, వెనిజులాలోని కార్కరస్లో మనకి నాన్ అలైన్డ్ ఉద్యమం సంబంధించి మంత్రివర్గ సమావేశం అనేది జరుగుతుంది. వెనిజులా క్యాపిటల్ సిటీయే మనకి కార్కస్ అనేది. నెక్స్ట్, జాన్ ఇష్నర్ విన్స్ ద హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్. మనకి హాల్ ఆఫ్ ఫేమ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుచుకున్నారు అంటే జాన్ ఇష్నర్. నెక్స్ట్, జర్మన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్. ఓకే, జర్మన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపిన్. నెక్స్ట్, బోరిస్ జాన్సన్ ఈజ్ ద బ్రిటన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. మనకి బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా థెరిస్సా మే ప్లేస్లో బోరిస్ జాన్సన్ మనకి నియమితులు అవడం జరిగింది. ఓకే, బ్రిటన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారంటే బోరిస్ జాన్సన్. నెక్స్ట్, ఒడిస్సా రసగుల్లా గెట్స్ ద జియోగ్రాఫికల్ ఇండక్షన్ ట్యాగ్. మనకి కొన్ని ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ సోలాపూర్ చెప్పులు అనేవి మనకి రీసెంట్గా చూసాం కదా, అలాగే టర్మరిక్ అనేది మనకి ఎరోడిక్ టర్మరిక్ తమిళనాడు. ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైన వాటికి జియోగ్రాఫికల్ ఇండక్షన్ ట్యాగ్స్, భౌగోళిక సూచి ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా ఒడిస్సాకి చెందిన రసగుల్లా ఏదైతే ఉందో దీనికి మనకి జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్, నికోలస్ బసిలాష్విల్ విన్స్ ద జర్మన్ టెన్నిస్ ఛాంపియన్షిప్. మనకి జర్మన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ని రీసెంట్గా ఎవరు గెలుచుకున్నారంటే నికోలస్ బసిలాష్విలి. నెక్స్ట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఉంది కదా, మనకి హోయి స్కూల్లో ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే వికే జోహ్రీ. ఓకే, అలాగే మనకి ఫైనాన్స్ సెక్రటరీ కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో కొత్త ఫైనాన్స్ సెక్రటరీ, కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజీవ్ కుమార్. ఓకే, కొత్త ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్. అలాగే హోమ్ సెక్రటరీ, హోమ్ కార్యదర్శి కూడా మారడం జరిగింది. కొత్త హోమ్ సెక్రటరీ వచ్చి మనకి అజయ్ బల్లా, ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి మనకి రాజీవ్ కుమార్, హోమ్ సెక్రటరీ వచ్చి అజయ్ బల్లా. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB హ్యాస్ శాంక్షన్డ్ 1925 crore ప్రాజెక్ట్ ఫర్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద త్రిపుర. మనకి పవర్ జనరేషన్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అప్గ్రేడేషన్ కోసం ఈ ప్రాజెక్ట్ కోసం 1925 crore రూపాయలను మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది త్రిపురకి ఇవ్వడం జరిగింది. ఓకే, దేనికి అంటే మనకి పవర్ విత్
విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ కోసం ఈ ప్రాజెక్ట్ను అప్గ్రేడ్ చేయడం కోసం అమౌంట్ వచ్చి 1925 కోట్ల రూపాయలు. ఎవరు ఇచ్చారంటే ఏషియా అభివృద్ధి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ స్టేట్ అంటే త్రిపుర. నెక్స్ట్ నిషగండి సంగీత పురస్కారం విన్నర్స్. ఓకే, నిషగండి సంగీత పురస్కారం అవార్డు విజేతలు ఎవరు అంటే మనకి రీసెంట్గా జరిగిన ఈ అవార్డు సెరమనీలో మనకి నిషగండి సంగీతోత్సవం అనేది జరుగుతుంది మన కేరళలో. ఈ అవార్డు విజేతలు వచ్చి పరసాల బి పొన్నమ్మ అండ్ టీవీ గోపాలకృష్ణన్. ఓకే, పరసాల బి పొన్నమ్మ మరియు టీవీ గోపాలకృష్ణన్ ఈ నిషగండి సంగీత పురస్కార అవార్డు విజేతలు. నెక్స్ట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. మన ఇండియాలో ఉన్న పేమెంట్ గేట్వేస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేసే సంస్థ అని చెప్పుకోవచ్చు. మనకి ఎన్పిసిఐ అలాగే జేసీబీ ఇంటర్నేషనల్ ఇద్దరు కలిసి మనకి టైఅప్ అయి లాంచ్డ్ ద రూపే జేసీబీ గ్లోబల్ కార్డ్స్. మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే జేసీబీ ఇంటర్నేషనల్ రూపే వచ్చి మనకి జేసీబీ గ్లోబల్ కార్డును ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, ఎంటీఎన్ఎల్. మనకి బిఎస్ఎన్ఎల్ ఎలా ఉంటుందో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, అలాగే మనకి నార్త్ సైడ్ ఈ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఉంటుంది. సో ఈ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్కు డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే సునీల్ కుమార్. నెక్స్ట్ తమిళనాడు గాల్డ్ జెర్లిన్ అనికా హ్యాస్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద వరల్డ్ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ తైపీ. మనకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రపంచ డెఫ్కి సంబంధించి ఎక్కడ జరిగింది అంటే తైపీలో జరిగింది. సో దీంట్లో మనకి తమిళనాడుకు చెందిన జెర్లిన్ అనికా వచ్చి బంగారు పథకం స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, వరల్డ్ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే మనకి తైపీలో జరిగింది. దీంట్లో మనకి ఇండియా తరఫున గోల్డ్ మెడల్ ఎవరు విన్నారంటే తమిళనాడుకు చెందిన జెర్లిన్ అనికా. నెక్స్ట్ టీమిండియా న్యూ స్పాన్సర్. మనకి టీమిండియాకి మొన్నటిదాకా ఒప్పో స్పాన్సర్గా ఉండేది కదా, అప్పుడు కొత్త స్పాన్సర్గా ఒప్పో ప్లేస్లో టీమిండియాకి బైజూస్ రావడం జరిగింది. బైజూస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్ బైజూస్ అనేది. మనకి షారుఖ్ ఖాన్ అండ్ మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో టీమిండియా యొక్క కొత్త స్పాన్సర్ ఎవరు అంటే మనకి ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ యాప్ బైజూస్. నెక్స్ట్ గుజరాత్ టాప్స్ ఇన్ ద రూట్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అక్రాస్ ద కంట్రీ. మనకి సోలార్ ఇన్స్టాలేషన్ అనేది ఉంటుంది కదా, మనకి సోలార్ ప్లేట్స్ అనేవి అమరుస్తూ ఉంటారు, దాని ద్వారా మనకి పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి పైకప్పుకు సంబంధించిన సోలార్ సంస్థ ఈ సోలార్ ఇన్స్టాలేషన్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా గుజరాత్ రాష్ట్రం అనేది మనకి అగ్రస్థానంలో ఉండడం జరిగింది. ఓకే, రూట్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ మనకి టాప్లో ఉన్న కంట్రీ ఏది అంటే స్టేట్ ఏది అంటే గుజరాత్. నెక్స్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ ఇండియా ఫుట్బాల్ టీమ్ ర్యాంక్ 103. మనకి ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే భారతదేశ జట్టు యొక్క ర్యాంక్ వచ్చి 103 ప్లేస్లో ఉంది. యాక్చువల్గా అంతకుముందు 101వ స్థానంలో ఉండేది. నేను ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ వీడియో చెప్పినప్పుడు కూడా 101 చెప్పాను కదా. సో ఇప్పుడు రెండు స్థానాలు మనకి కిందకి దిగి 103 ప్లేస్లో రావడం జరిగింది. బిఫోర్ ర్యాంక్ ఫీఫా ర్యాంకింగ్స్ వచ్చి మనకి 101 ఉండేది, ఇప్పుడు వచ్చి 103. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిగిన్స్ ద 7th ఎకనామిక్ సెన్సెస్ ఫ్రమ్ త్రిపుర. మనకి ఆర్థిక జనాభా గణన ఏదైతే ఉందో 7వ ఆర్థిక జనాభా గణన అనేది మనకి భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం నుండి ప్రారంభిస్తుంది అంటే త్రిపుర రాష్ట్రం నుండి ప్రారంభించడం జరిగింది 7th ఎకనామిక్ సెన్సెక్స్. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి హ్యాస్ అగ్రీడ్ టు ఆఫర్ 1.25 trillion లైన్ ఆఫ్ క్రెడిట్ బై 2024 టు ఫండ్ ద హైవే ప్రాజెక్ట్స్. హైవే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి 2020 1.25 trillion లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడానికి అంగీకారం తెలపడం జరిగింది. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రంటన్ రైల్వే జోన్ ఇంట్రడ్యూస్ ద పింక్ కోచెస్ ఫర్ ద ఉమెన్. మనకి ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా సేఫ్టీ కోసం మనకి మహిళలకి ప్రత్యేకంగా ఈ రైల్వేలో పింక్ కోచ్లు అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పింక్ కోచ్లను ఏర్పాటు చేసిన జోన్ ఏది అంటే మనకి నార్థర్న్ ఈస్ట్ ఫ్రంటన్ రైల్వే జోన్. ఓకే, ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్. నెక్స్ట్ బెంగాల్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్. రీసెంట్గా జరిగిన బెంగాల్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్, పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే అభయ్ సింగ్, అలాగే మహిళల సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ విన్నర్ వచ్చి మనకి తన్వి ఖన్నా. నెక్స్ట్ గవర్నమెంట్ సెట్స్ టార్గెట్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఆఫ్ 40,000 megawatts బై 2020. ప్రభుత్వం మనకి 40,000 megawatts సౌర ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 40,000 megawattsకి టార్గెట్ ఇయర్ వచ్చి 2022. నెక్స్ట్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్. మన ఇండియాలో ఉన్న మనకి టెలికామ్ రంగం ఏదైతే ఉందో మనకి సిమ్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, అలాగే డిటిహెచ్ ఇలాంటి వాటన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ట్రాయ్ అనేది. సో ట్రాయ్ ఇంపోజ్డ్ 3,050 crore పెనాల్టీ ఆన్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఫర్ నాట్ ప్రొవైడింగ్ పాయింట్స్ టు ద ఇంటర్ కనెక్షన్ టు ద రిలయన్స్ జియో.
మనకి రిలయన్స్ జియో అనేది ప్రారంభించిన కొత్తలో మనకి స్టార్టింగ్లో రిలయన్స్ టు రిలయన్స్ అంటే జియో టు జియో కాల్స్ సరిగ్గా వెళ్ళేవి, కానీ ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియాకి కాల్స్ సరిగ్గా వెళ్ళేవి కాదు కదా. సో ఇలా వెళ్ళాలి అంటే కాల్స్ అనేవి మనకి ఐడియా వడాఫోన్ ఎయిర్టెల్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ కనెక్షన్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పాయింట్స్ అనేవి జియోకి సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడంతో మనకి జియో కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియాకి ఈ 3,50 కోట్ల పెనాల్టీ అనేది ట్రాయ్ విధించడం జరిగింది. ఓకే, రిలయన్స్ జియోకి మనకి ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వనందున టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియాపై 3,50 కోట్ల జరిమానా అనేది విధించడం జరిగింది. నెక్స్ట్, థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 విల్ బి హెల్డ్ ఇన్ గౌహతి, అస్సాం. మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2020 సంవత్సరంలో 3వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలోని గౌహతిలో జరుగుతుంది. మనకి ఫస్ట్ ఎడిషన్ చూసుకుంటే న్యూఢిల్లీలో జరిగింది, సెకండ్ ఎడిషన్ చూసుకుంటే మనకి మహారాష్ట్ర, థర్డ్ ఎడిషన్ చూసుకుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ అస్సాంలో జరగబోతుంది. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ ఎడిషన్లో మనకి హర్యానా మెడల్స్లో టాప్ ప్లేస్లో నిలిచింది, సెకండ్ చూసుకుంటే మహారాష్ట్రలో జరిగింది, అలాగే మెడల్స్ టాలీలో కూడా మహారాష్ట్ర టాప్గా నిలవడం జరిగింది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, మీరు ఆ డిజీ పేజెస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. నెక్స్ట్, ఏగాన్ బెర్నల్ క్లెయిమ్స్ ద కొలంబియా ఫస్ట్ టూర్ ది ఫ్రాన్స్ టైటిల్. మనకి ఏగాన్ బెర్నల్ వచ్చి కొలంబియాకు మొట్టమొదటి టూర్ ది ఫ్రాన్స్ టైటిల్ విజేత. ఓకే, కొలంబియాకు చెందిన మనకి ఏగాన్ బెర్నల్ వచ్చి మనకి టూర్ ది ఫ్రాన్స్ అంటే సైక్లింగ్ రేస్ ఉంటుంది కదా, దాన్ని విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL బికమ్ ద టాప్ ర్యాంక్డ్ ఇండియన్ కంపెనీ ఇన్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్. మనకి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీస్ లిస్టులో చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది ఇండియాలో ఉంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. నెక్స్ట్, ప్రీతి పటేల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రిటన్స్ హోమ్ సెక్రటరీ. మనకి బ్రిటన్ హోమ్ కార్యదర్శిగా రీసెంట్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రీతి పటేల్. నెక్స్ట్, కర్ణాటక న్యూ సీఎం. మనకి కర్ణాటకలో ఇష్యూ అనేది జరిగింది కదా, మనకి బల పరీక్ష ఈ పరీక్షలో ఫెయిల్ అవ్వడం వల్ల మనకి కుమారస్వామి గవర్నమెంట్ అనేది పడిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి బిఎస్ యడ్యూరప్ప కర్ణాటక కొత్త సీఎంగా నియమితులవడం జరిగింది. సో కర్ణాటక న్యూ చీఫ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడంటే మనకి బిఎస్ యడ్యూరప్ప. నెక్స్ట్, అధీర్ రంజన్ చౌదరి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ పాక్. పాక్ అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ. సో ఈ ప్రజా ఖాతాల కమిటీ పిఎస్సికి సంబంధించి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అధీర్ రంజన్ చౌదరి. నెక్స్ట్, ఎంఎం నరవాణి ఈజ్ ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. మనకి ఆర్మీ స్టాఫ్ యొక్క తదుపరి వైస్ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఎంఎం నరవాణే. నెక్స్ట్, సుదర్శన్ పట్నాయక్ హ్యాస్ వన్ ద పీపుల్ చాయిస్ అవార్డ్ ఎట్ ద ప్రెస్టీజియస్ శాండ్ స్కల్ప్చింగ్ ఫెస్టివల్ ఇన్ ద US. అమెరికాలో జరిగిన ఈ శాండ్ స్కల్ప్చింగ్ పోటీలో మనకి పీపుల్ చాయిస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సుదర్శన్ పట్నాయక్. మనకి యుఎస్ఏలో జరిగిన ఇసుక శిల్పకళా ఉత్సవంలో సుదర్శన్ పట్నాయక్ వచ్చి మనకి ఈ పీపుల్ చాయిస్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనకి ఇండియా ర్యాంక్ వచ్చి 52 ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే మనకి స్విట్జర్లాండ్. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 52, ప్రథమ స్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్. నెక్స్ట్, విదిషా బలియాన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ క్రౌన్ ద మిస్ డెఫ్ వరల్డ్ 2019. మనకి మిస్ డెఫ్ వరల్డ్ 2019 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే ఉత్తరప్రదేశ్కి చెందిన విదిషా బలియాన్. నెక్స్ట్, మోహన్ బగాన్ రత్న అవార్డు చూసుకుంటే ఇందులో మనకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. కేశవదత్, మనకి కేశవదాస్ వచ్చి హాకీ కేటగిరీ నుండి, అలాగే కెప్టెన్ ప్రసూన్ బెనర్జీ మనకి ఫుట్బాల్ కేటగిరీ నుండి అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది, మోహన్ బగాన్ రత్న అవార్డ్స్ అనేవి. సో అదర్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే మోహన్ బగాన్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి అశోక్ చటర్జీ ఫుట్బాల్ కేటగిరీ, అలాగే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ 2018-19 కింద అర్జిత్ బాగోయ్ ఫుట్బాల్ కేటగిరీ నుండి, అలాగే మహమ్మద్ షమి క్రికెట్ నుండి ఈ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే వచ్చి మనకి 23rd జూలైని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెలబ్రేటింగ్ ద 159th ఇన్కమ్ ట్యాక్స్ డే ఆన్ 24th జూలై. ఓకే, CBDTకి సంబంధించి 159వ ఇన్కమ్ ట్యాక్స్ డే ఏ రోజు జరిగింది రీసెంట్గా అంటే 24th జూలై. అలాగే కార్గిల్ విజయ్ దివాస్ వచ్చి 26th జూలైని జరుపుకుంటాం. నెక్స్ట్, వరల్డ్ హెపటైటిస్ డే వచ్చి 28th జూలై, అలాగే వరల్డ్ డే అగెయిన్స్ట్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ వచ్చి జూలై 30. సో ఇవి జూలై లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి.
సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ప్రతి మంత్ కూడా కరెంట్ అఫైర్స్, 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్ వీక్ ఒకటి చొప్పున, అలాగే 4 క్విజ్ వీడియోస్, టోటల్గా 8 వీడియోస్, అలాగే రీసెంట్గా టాపిక్ వైజ్గా నేను ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, అవార్డ్స్ ఇలా లాస్ట్ 6 మంత్స్కి సంబంధించి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు ప్లేలిస్ట్లోకి వెళ్తే అవన్నీ కూడా మంత్ వైజ్గా టాపిక్ వైజ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.